ఆడబిడ్డలు చేస్తాను. అన్నదాత కోసరం ప్రతి ఒక్క రైతుకి 20 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది, అన్ని రాజకీయ పార్టీలది. ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అంతేకాదు, నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తాం. ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ తెస్తాం, పెట్టుబడులు వస్తాయి, మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యత, నిన్న కూడా చూశాను కుప్పంలో, ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు, దానివల్ల బ్రహ్మాండమైన ఆదాయం వస్తా ఉంది. అదే హామీ ఇస్తున్నా. మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, అది బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మెరుగైన ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం కోసం ఒక కంకణం కట్టుకొని పనిచేస్తాం. బీసీలకి 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది. కళలకు రెక్కల పథకం కింద ఆడబిడ్డల్ని బాగా చదివించడమే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి కావలసిన వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు చెరుక చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారంలోకి వస్తే, మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు. ఇది మా భరోసా. అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. జే బ్రాండ్ ఉండదు. మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి అనేది దొరకదు. డ్రగ్స్ కూడా ఉండవు. మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్న 100 రోజుల్లో గంజాయి, జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తిబడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు, జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం కలలు గరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుని అడగండి.